నన్ను చూసిన వారికందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని అంశాలు చెప్పడానికి నేను దేవుని పాదపడంలో కూర్చున్నాము. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించి ఉన్నారు, అందుకని మనం జీవము గలవారై ఈ లోకంలో ఉన్నాము. చాలామంది మరణం వలన చాలామంది ఈ లోకము నుంచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని జీవము గలవారై నిలవబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఒక వాక్యం నేను చదువుతాను, యెషయా గ్రంథము 55:1. దప్పిగోనిన వారిలారా, నీళ్ళ వద్దకు రండి. రూకలు లేని వారా, మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమియు ఇయ్యగయే ద్రాక్షారసమును పాలును కొనుడి. దేవుడు దాహమున్న వారిని పిలుస్తున్నారు. ఇది యెహోవా వలన పిలువబడిన వారు ఎవరంటే దాహమున్నవారు ఒకటి, ఈ రెండు, రూకలు లేని వారు కూడా రెండని దేవుడు పిలుస్తున్నారు. దేవుడు ఈ లోకంలో నిలవబడి పిలుస్తున్నది ఏమనగా దాహమున్నవారు యేసుని వద్దకి రావాలి. ఆత్మీయ దాహము ఒకటి ఉన్నది, జీవజల దాహం ఒకటి ఉన్నది, పరిశుద్ధాత్మ దాహం ఒకటి ఉంది, ఇంకొక పాదాళము ఒక దాహం కూడా దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. దీనిలో నుంచి కొన్ని అంశాలు చెప్పడానికి నేను దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇక్కడ చెప్పినది ఏమనగా దాహం గల వారందరూ నా దగ్గర రండని దేవుడు పిలుస్తున్నారు. మొదటిగా ఒక దాహం ఉన్నవాడు గురించి నేను చెప్తాను. దావీదు ఒక్కసారి ఫెలిస్తీన్ వాళ్ళు దాటి వెళ్ళి నా గురించి నీళ్ళు నాకెవ్వరు ఇస్తారని ఎక్కువ దాహంతో కూర్చొని చెప్పినప్పుడు ముగ్గురు బలాఢ్యుడైన వారు అధిపతులు వారి ముగ్గురు వెళ్ళి బేద్దలహేయంలో నుంచి నీళ్లు తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యం 2 సమూయేలు 2:15 వాక్యములో రాయబడి ఉన్నది. వారు అక్కడికి వెళ్ళి దావీదునకు దాహం తీర్చడానికి వారు తీసుకొని వచ్చినప్పుడు ఆ నీళ్లు ఎంత దాహం ఉన్నప్పుడు కూడా ఆయన తాగడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ వారి యొక్క రక్తమే ఇది అని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఫెలిస్తీయ దగ్గరికి దాటి వెళ్ళి బేద్దలహేయంలో నుంచి ఆ నీళ్లు వారు తీసుకొని వస్తున్నారు. అది దాహం, ఎంత దాహం ఉన్నా దావీదైనప్పుడు కూడా అది తాగడానికి ఇష్టం లేనందుగా ఆయన ఏం చేశారంటే ఆ నీళ్ళను భూమిలో పడేశాను. అదే అలాగే ఒక మనిషి గురించి మనం దేవుని వాక్యంలో ఉన్నది. ఇంకా ఒకరికి కూడా దాహం వచ్చారు. దాహం ఎలాగ వచ్చారు ఎలాగంటే న్యాయాధిపతుల పుస్తకం 15:19 వాక్యములో దేవుడు లోహిలో ఒక గోతిని చీల్చాను, దానిలో నుండి నీళ్లు బయలుదేరాను. అప్పుడు ఆ శాంసన్ కారు ఆ నీళ్ళు తాగుతున్నాను. ఆ ఒక్కడు కూడా నీళ్ళు చాలామందిని ఒక గాడిద ఎముకలు వలన కుప్ప 1, కుప్ప 2 అని శాంసన్ చాలామందిని చంపేసిన తర్వాత ఆయనకి ఎక్కువగా దాహం వచ్చింది. దేవా, నేను ఇప్పుడు చచ్చిపోతాం, నీళ్ళు లేక నేను చచ్చిపోతామని అలాగే ఆయన దేవునికి మొర్రపెట్టగానే దేవుడు ఒక గోతిని లోహిలో చీల్చాను. అప్పుడు దాని నుంచి ఒక్కరి గురించి దాహం తీర్చాను దేవుడు. అలాగే మనం చూసినట్టయితే ఆదికాండంలో మనం చూసినది ఏమనగా బెర్సెబ అరణ్యములో 2 దాహముతో ఏడుస్తున్నారు. ఎక్కువ దాహముతో వారిద్దరు ఏడుస్తున్నారు. వారేమనగా ఆదికాండం 21:19 వాక్యములో రాయబడినది. దేవుని బిడ్డలారా, హాగారు ఇంకా ఇస్మాయేలు, హాగారు ఎవరంటే అబ్రహాము ఫెలిస్తీయ దేశంలో నుంచి తెచ్చిన
ఆమె అవుతుంది. ఆమె పేరు హాగారు. హాగారు ఇంకా ఇస్మాయిల్ని ఒకరోజు అబ్రహాం ఇంటిలో నుంచి ఒక తితని నీళ్ళును రొట్టెని ఇచ్చేసి అక్కడి నుంచి అబ్రహాము వారిని పంపించను. వారు ఎలాగా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాం, ఎక్కడికి వెళ్తున్నారని వారికి తెలియదు. తెలియగా వారికి వెళ్ళినప్పుడు నీళ్ళు చేతిలో ఉన్న రొట్టె అయిపోయింది, ఇంకా నీళ్ళు కూడా అయిపోయింది, ఇంకా ఏం ఉపాయం లేదు. అలాగా అరణ్య బెర్సెబా అరణ్యంలో చేరినప్పుడు ఇంకా నా బ్రతుకు కూడా పోయింది, నా కొడుకు బ్రతుకు కూడా పోయింది, కొడుకు కూడా చచ్చిపోతుంది అనుకొని ఆ బాబుని యొక్క దూరం ఒక తీరు దూరమున బాబునికి పడేసి అయ్యమ్మ ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఎవ్వరూ లేదు ఏడుపులు వినడం, అరణ్యంలో ఏడుపులు వినడానికి ఎవ్వరూ లేదని అనుకొని ఆమె ఎలుగెత్తి ఏడ్చగానే అప్పుడు ఏమైందంటే ఒక దేవదూత వచ్చి ఆమెకి అడిగాను, హగ్గారు మీరెందుకు ఏడుస్తున్నాము అంటే అప్పుడు నీళ్ళు లేక ఏడుస్తున్నారని చెప్పాను. అప్పుడు ఆ అమ్మ తిరిగి చూసినప్పుడు దాని ఆ అమ్మ వెనకతడే నీళ్ళున్నది, నీళ్ళు ఇట్ట కనిపించను. చూడండి, అక్కడే మనం చూసినది ఆ అమ్మ ఏడ్చిన విషయం. నా కొడుకు కూడా చనిపోతుంది, నేను కూడా పోతుంది, నాకు ఎవరు లేదు, మమ్మల్ని చూడడానికి ఎవ్వరు లేరని ఇద్దరు ఏడిచినప్పుడు ఆ బాలుడు మొర్రపెట్టినదే స్వర్గం విని ఉన్నారు. అప్పుడు ఆ అమ్మకి ఆ బాబును తాగడానికి బెర్సెబ అరణ్యములో ఒక నీళ్ళోట దేవుడు తెరచి వారిని దాహం తీర్చాను. అలాగే వారు బాగా తాగి వారు కూడా ఒక పెద్ద జన సమూహంగా మారిపోయింది. దేవుడు దాహం తీర్స్తే మనుషులు తీర్చినట్టు కాదు, మనుషులు ఇచ్చినదే కొందమే ఇస్తారు, కానీ విశాలమైన నీళ్ళు ఇట్ట దేవుడు ఇస్తే అది ఇప్పుడు కూడా ఆ అరణ్యంలో ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పినదే చాలామంది అది చూసుకొని వస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఎంత గొప్ప, కానీ ఆ నీళ్ళుట ఆరిపోగదు, ఆగిపోగదు, నీళ్ళుట వచ్చిస్తూనే ఉన్నది. మనం చూసాం ఒక్కడు గురించి దేవుడు ఒక గోతిని చీల్చాను, ఇంకా ఇద్దరు గురించి దేవుడు దాహం తీర్చడానికి బెర్సెబ అరణ్యములో ఒక ఊటను కూడా దేవుడు తెరచి ఉన్నారు. ఇంకో ఒక్కరి గురించి దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 21:16 వాక్యములో ఒక జన సమూహం కొరకు ఒక బావిని దేవుడు తెరచి ఉన్నారు. అది ఇలాగ వ్రాయబడి ఉన్నది, బావి ఉబ్బుకుము, నీళ్ళు ఉబ్బుకుము అని చెప్తున్నారు, జనం తాగేసి చెప్తున్నారు. దేవుడిచ్చిన బావిలో నుంచి ఇస్రాయేల్ జనం అందయో తాగాను. ఇంకా మోసే వలన అరణ్యంలో బండరాతిని కూడా చీల్చి ఒక జన సమూహం అంతా ఇస్రాయేల్ ప్రజలందా దాహం తీర్చినట్టు ఇస్రాయేల్ ప్రజలందరూ నివసించిన చోట్ల కాలువల వలె పారినట్లు దైవం నీళ్ళు వారిని ఇచ్చారు. అలాగే వారి యొక్క దాహం తీర్చేసింది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఒక ఊరు వారి గురించి దేవుడు దాహం తీర్చినట్టు మనం దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. అది ఏంటంటే సమర్యాస్త్రి ఒక పట్టణం. ఆ ఊరిలో సమర్యాస్త్రి ఒకరోజు ఒక సమర్యాస్త్రి ఇలాగా మధ్యాహ్న సమయంలో బాబి ఒక వద్దకి వస్తున్నారు. అలాగే ఆ ఆమ ఎవరంటే ఒక వేశ్యాస్త్రి. ఆ వేశ్యాస్త్రి పగలు అందరూ ఉన్న సమయంలో ఆయమ్మ రావడం లేదు. ఎవరు లేని సమయంలో మధ్యాహ్న సమయముందు ఆయమ్మ పాత్రం పట్టుకొని నీళ్ళ దగ్గరికి వస్తున్నారు. నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే ఒకరు కూర్చున్నారు. కూర్చొని, అమ్మా మీరు నీళ్ళకి వస్తున్నారా, నాకు కొంచెం తాగడానికి నీళ్ళు కావాలా అని చెప్పినప్పుడు ఆ ఆమె చెప్తున్నారు, ఏంటండి నేను సమర్యాస్త్రీని, మీరైతే యోధులు,
యూదువాడు సమరియలతో ఏమి సాంగత్యం లేదో. వారి నీళ్ళు వారి పాత్రలో ఉన్న నీళ్ళు యూదులు తాగరు. అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకండి నాకు నీళ్ళు అడుగుతున్నారని ఆ అమ్మాయి ఆయన అడగగా ఆయన చెప్తున్నారు, నేను ఎవరని నీకు తెలియదు, నేను జీవజలం ఇచ్చిన వాడవు. అలాగే చెప్పినప్పుడు ఆ అమ్మ ఆశ్చర్యపడిపోయింది. ఎవరో వారు మసిహై గురించి వారు ఎదురు చూచి ఉన్నాం, నీ జీవజల దాహం తీర్చిన వాడు ఒకడు వస్తారని ఆ అమ్మకి బాగా తెలుసు. అప్పుడు చెప్తున్నారు, మన నాకు జీవజల నా యొద్ద కూర్చున్న వారు చెప్తున్నారు, నా యొద్ద జీవజలపు ఊట ఉన్నదని ఆమెకి చెప్పగానే ఆ అమ్మ చెప్తున్నారు, అయ్యా అలాగే అయితే ఆ జీవజలపు ఊటలో నుండి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వాలి అని చెప్పిన అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, నీ వెళ్ళి మీ భర్తను తీసుకొని పిలుచుకొని రమ్మని పిలువ చెప్పగానే ఆ అమ్మ చెప్పారు, నాకు భర్త లేదు అని. అప్పుడు ఆయన చెప్పారు, నీవు చెప్పినది నిజమే, మీకు నాలుగురు ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకరు ఉన్నారు అని చెప్పగానే అయ్యా మీరు ఒక దేవదూది అని మెసిగా అని నాకు కనిపిస్తుంది అంటే అని చెప్పారు. అప్పుడు ఆ జీవజల విషయం గురించి ఆమె తెలిసినప్పుడు ఆ అమ్మ పాత్రం అక్కడ ఉంచేసి నీళ్ళు ఇవ్వలేదు, ఇచ్చినట్టు అక్కడ కనిపించలేదు. కానీ ఆ అమ్మ ఊరిలోకి పరిగెట్టి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే నాకు జీవజలపు ఊట గురించి చెప్పిన ఒక వాడు నా విషయం అన్నీ రహస్యముగా ఉన్న విషయం ఎవరికి చెప్పలేని విషయం నాతో అని ఒక్కడు ఆ బావి దగ్గర కూర్చున్నారు, మీరు అందరూ రండి అని అమ్మ ఊర్లోనికి పరిగట్టి వచ్చి అందరిని పిలుస్తున్నారు. ఈ అమ్మ మాట వినుకొని అందరూ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ఐ అక్కడ కూర్చున్నారట చూసి ఎస్ఐ దగ్గర నుంచి ఆ రక్షణ అని ఆ దాహం తీర్చినట్టు ఆత్మదాహం తీర్చినట్టు వారికి బహు ధారాళముగా ఇచ్చిన ఆ దేవునికి దగ్గరికి వచ్చి వారందరూ జీవజలం పొందుకున్నారు. ఆ ఆమ వలన ఆ ఊరు వారందరూ ఆమె కూడా దేవుని వైపు తిరగడానికి రక్షణ పొందుటకు మంచి సహాయం ఆ దేవుడు ఆ సమరియ స్త్రీ వలన దొరకడం అయింది. అలాగే మన జీవితంలో మనము కూడా ఉన్న చోట్లన్నీ దేవుని విషయములో చెప్పిన వారిగా దేవుని కార్యములు రక్షణ పంచిపెట్టిన వారిగా మనం తీరాలి. ఎప్పుడైతే మనకు చాలా సమయములు విలువైన సమయములు మనకు దొరుకుతుంది, సమయం దొరికిన సమయం ఆ సమరియ స్త్రీ ఎలాగా దొరికిన సమయం వాడారో అలాగే మనము కూడా దేవుని విషయములో వాడబడాలి. ఆ అమ్మ రక్షణ పొందుకున్నాం, ఆ ఏసయ్యను ఎరిగి ఉన్న ఆ అమ్మ జీవితంలో రక్షణ గురించి ఆమెకు తెలుసు, మసిహా వచ్చినది ఆమెకు తెలుసు, అక్కడ ఇక్కడ ప్రార్థన ఆరాధన చేసినది దేవునికి ఆ అమ్మకి తెలుసు. కానీ దేవుడు చెప్తున్నారు, సత్య నమస్కారములు చేసిన వారు ఆ కొండలో కాదు ఈ కొండలో కాదు, దేవునికి ఆత్మలో సత్యములో ఆరాధన చేయిన సమయం వచ్చినది అని ఆ అమ్మకి చెప్పిన ఆ మాట ఆమె విని నమ్మారు. ఆ ఊర్లో వారందరూ కూడా నమ్మి ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఆ ఊర్లో ఉన్నవారు చెప్తున్నారు, ఇంకా నీ మాట వలన కాదు మనం దేవుని వైపు తిరిగినదే, మనం నిజంగా మన కన్నులారా చూస్తున్నాము, మన కన్నుల చెవులారా విని ఉన్నాము దేవుని విషయంలో దేవుని రక్ష గురించి అని ఆ ఊరు వారే దేవుని విషయంలో సాక్ష్యం ఇచ్చుతున్నాము. అలాగే ఇంకా ఒక దాహం మనం చూసినట్లయితే యోహాను సువార్త 7:37-39 వాక్యంలో వ్రాయబడినది, ఆ పండుగల్లో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగోనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవలేను, నా యందు విశ్వసించువాడెవడో లేఖనములో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలపు
జీవజలము పారినని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఇదే ఈ మాట ఏంటంటే పండుగ రోజుల్లో దేవుడు చెప్తున్నారు, దాహం గల వారందరూ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలని, దాహం ఉన్నవారు నా యొద్దకు రెండని పిలిచినప్పుడు వచ్చిన వారికి దేవుడు చెప్పినది లేఖనంలో చెప్పినట్లు జీవ జలపు ఊట కడుపులో నుంచి బయలుదేరుతుంది అని చెప్పినది. అందరూ దేవుని నమ్మిన వారు, దేవుని విశ్వసించిన వారు, రక్షణ పొందిన వారు పొందబోవు ఆత్మను గురించియే ఈ మాట చెప్పు. పరిశుద్ధ రక్షణ పొందిన వారు ఇంకా పరిశుద్ధాత్మలో నింబబడిన వారుగా ఉండాలి. అది వారి కడుపులో నుంచి వారి నోటిలో నుంచి బయలుదేరును అని చెప్తున్నారు. ఇది ఎక్కడ నెరవేరేనంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఈ మాట నెరవేరిన రోజు. ఆ రోజు అక్కడే అందరూ ఒక సంఘం ఒక గుంపులుగా కూడి 150 మంది అక్కడ కూడుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారి మీదకి అగ్ని నాలుకలు వారి మీదకి వచ్చి వారందరూ పరిశుద్ధాత్మ నిండుదల పొందిన వారే. వారికి దేవుడు ఇచ్చిన వాక్శక్తి అనుసారముగా దేవుని ఆత్మలో వారు తాగి ఫుల్గా అయిపోయింది. దాని వలన అనేక గొప్ప గొప్ప కార్యములు వారి వలన చేయడం మొదలుపెట్టింది. అలాగ పరిశుద్ధాత్మ దాహం తీర్చినప్పుడు ఒక్కరోజు పీతరుగిరి గారు ప్రార్థన చేయగానే 3000 మంది మారు మనసు పొంది దేవుని వైపు తిరగడానికి ఈ ఆత్మ దాహం తీర్చినట్టు మనం దేవుని వాక్యములో వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా దేవుని నమ్మిన వారు, రక్షణ పొందిన వారు, పరిశుద్ధాత్మ జీవిత పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవునిలో ఉండి వారి నోట్లో నుంచి దేవుడు ఇచ్చిన వాక్శక్తి అనుసారముగా ఆత్మీయంగా అభివృద్ధి పొంది దేవునిలో నిలబడినట్టు మనమందరం ఉన్నాం. అలాగే ఉన్నవారి పవిత్ర జీవితం మన జీవితంలో ఉండాలి. ఒక్క నీళ్ళులో నుంచి చేదు నీళ్ళు రాలేదు, చేదు నీళ్ళు మంచి నీళ్ళు రావటం లేదు. ఒక్క ఊటలో నుంచి మంచి నీళ్ళే బయలుదేరాలి. అలాగే మనలో నుంచి కూడా మంచి మాటలు మనం పలకాలి. మనము చేదైన ఏదో మాటలు కూడా చెప్పకూడదు. మన జీవితం దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారుగా మనం ఉండాలి. మంచి మాటలు మనం పలకాలి. మంచి మంచి కార్యములే మన మంచి విషయాలే మన నోటి నుంచి బయలుదేరాలి. చేదు ఇంకా మంచి నీళ్ళు ఒక్క ఊట నుంచి రాకుండా మనం మన నాలుగకి మన నోరుని బాగా వాడుకోవాలి. అలాగే ఆ దేవుడు దాహం తీర్చినప్పుడు దాహం వారిని తీర్చి మనం కూడా మనం దేవుని దగ్గరకు వచ్చిన వారందరూ దేవుని దగ్గర నుండి రక్షణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొంది పవిత్ర జీవితం పరిశుద్ధ జీవితం జీవించిన వారుగా మనము కూడా మనమందరము ఉండాలి. అలాగా ఉన్న వారిని దేవుడు దేవుని రాకడ సమయంలో తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఇంకో ఒక దాహం మనం చూస్తున్నాం దేవుని వాక్యములో, అది పాదాళపు దాహం అనే ఉన్నది. అది ఏంటంటే లూకోసు వార్త 16:24 అక్కడ రాయనని పాదాళంలో నుంచి ఒక్కరు అబ్రహాం తండ్రికి అడుగుతున్నాం, అబ్రహాం పిదా నాకు లాజరు ఒక్క చొక్క నీళ్ళు వ్రేళ్ళలో ముంచి నా నాలుగకి చల్లార్చుటకు అక్కడి నుంచి పాదాళంలో నుంచి ఒక పిలుపు వినపడుతుంది. అప్పుడు ఇదే ఈ విషయం ఏంటంటే ధనవాను లాజరు ఒక గ్రామంలో ఉన్నాయి. ధనవంతుడు ఊదరంగు బట్టలు సన్నపు నరబట్టలను ధరించుకొని ప్రతి దినము బగుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇండి వాకిట పడి ఉండి అతని
అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల్లో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రోమున ఆనుకోనుటకు కోనిపోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాదాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతన్ని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనిగరపడి తన వ్రేలికోనను నీళ్లతో ముంచి వ్రేలికోనను నీళ్ళలో ముంచి నా నాలుగకు చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాదన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుగము అనుభవించిదిని, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోనుము. ఇప్పుడు అబ్రహాం తండ్రి అయిన అబ్రహాం చెప్పినది ఏంటంటే, ఓ నీవో సుగముగా ఉన్నారు కదా, అలాగే అక్కడ కష్టములో బాధపడి లాజరు ఉన్నారని నీకు తెలుసు కదా, జ్ఞాపకము నీ ఒక్కసారి చేసుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆవదు అని చెప్తున్నారు. అలాగే చెప్పినప్పుడు అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారిని ఈ రాకుండా వారిని సాక్ష్యమించుటకు నా తండ్రి ఇంటికి వాని పంపవలేనని నిన్ను వేడుకున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషియు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినని ఏడల వినలేనని ఆయనతో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా అలాగే అనవద్దు, మృదుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అంతేకాదు మోషయు ప్రవర్తకులు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృదుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని ఆయనతో చెప్పాను. ఇక్కడ వ్రాయబడినది మీరు బాగా విన్నారు కదా. ఇక్కడే లాజరు ఆ బల్ల మీద నుంచి పడి ముక్కలు తిన్నుకొని ఆకలు తీర్చుకున్నారు. అది అక్కడ రాయన విషయంలో ఒక మాట నేను చెప్పినది ఏమంటే, పడిపో ఇచ్చిన దానికి వెల ఉంది, ఎవరైనా ఏమైనా ఇస్తే దానికి వెల ఉంది, పడిన దానికి వెల లేదు. అలాగే పడిన ముక్కలు మన చేతికి వచ్చారంటే పడిన దానికి లెక్క అవసరం లేదు, కానీ ఇచ్చిన దానికి లెక్క మనం అప్పచెప్పాలి. అలాగే ఈ లాజర్కు కూడా దొరికినది, పడిపోయినది దొరికిన దానికి లెక్క లేదు, కానీ ధనవంతుడు ఇచ్చిన దానికి లెక్క ఉన్నదే. అలాగే మన జీవనంలో మనం ఆ విషయం జాగ్రత్త పడుకోవాలి. అలాగే ఏ ధనవంతుడు చెప్తున్నారు, నాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా సహోదరులు ఉన్నారు, వారు ఐదుగురు ఉన్నారు, వారి దగ్గరికి పంపించాలని. అప్పుడు ఇప్పుడు చూడండి, ఒకరు చనిపోయిన వారు లేచి మన దగ్గరికి వచ్చి సువార్త చెప్తే మనం వింటారా, అయ్యో ఆయన సమాధి చేసిన నేను చూశాను, ఎలాగ ఎంత ఆర్భాటముగా ఆయనకి సమాధి చేశారు, ఎంత సమాధి కూడా మనం చూసి వచ్చారని చెప్తారు. ఆ సమాధి అది దయ్యం వచ్చిస్తున్నారు ఇప్పుడని అందరూ చెప్తుంది, కానీ లాజరు ఇప్పుడు ఆ సహోదరులు ఐదుగురు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే కూడా వారు నమ్మదు. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు కూడా మనం దేవుని నమ్మండి, దేవుని వైపు తిరగండి, చెడ్డ మాటలు వదలండి, మందు తాగకండి, కోయినీళ్ళు తినకండి, చెడ్డ అబద్ధం ఆడకండి అని చెప్తే ఎవరు వినడం లేదు. వారికి నచ్చినట్లుగా వారి జీవితం చేస్తున్నారు. అలాగైతే ఇక్కడ రాయిన విషయం మనకు ఏమి ఉపదేశం మనకి ఇస్తున్నారంటే, పాదాళపు ఒక దాహం ఉన్నది, అక్కడ పురుగు సాగదు, అగ్ని ఆరదు, అగ్ని ఆరని అవస్థలో అక్కడే కప్పుకోవడానికి పురుగులే,
మనకు తెలుసు కదా, ఒక పురుగు కంబల్ పురుగులు ఉన్నాయి కదా, అది కాటితే ఎంత బాధ. అలాంటి పురుగులైతే ఎంత కష్టమని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మన జీవిత యాత్రలో ఈరోజు చూసిన వారు రేపటి రోజు లేదు. అలాగే అలాగే ఉన్నప్పుడు మన ఇరుగులు పొరుగులారికి ఈ కరోనా సమయమందు మనం మన కన్ను ముందులారా చూస్తున్నాము కదా. ఇరుగులు పొరుగులు వారు చాలామంది మన కన్ను ముందులారా చనిపోతున్నారు. వారి జీవితం ఏంటని, వారు చచ్చినప్పుడు ఎలాగ ఉన్నదని, ఒకటి పరలోకం ఉన్నది, ఒకటి పాదాళం ఉన్నదే. పరలోకానికి వెళ్ళిన ఒక ఇలాగ ఒక పాద పాట ఉన్నదే, ఒకటి పరలోకం ఒకటి పాదాళం, పరలోకం కావాలా పాదాళం కావాలా తెలుసుకో మానవా ఈ క్షణమే తెలుసుకో. అలాగే ఒక పాట దేవ భక్తుడు పాడుతున్నారు. అలాగే మన జీవితంలో కూడా ఒకటి పాదాళం ఉన్నది, ఒకటి పరలోకం ఉన్నది. మనము పరలోకానికి చేర్చబడాలి. దాని గురించి ఏమేం మన జీవితంలో కావాలంటే అపొస్తల కార్యం 2:37-42 వాక్యం వరకు ఉన్నది. దానిలో ఉన్న విషయం నేను చెప్తాను. 1 మారు మనసు, 2 బాప్టిజం పొందాలి, 3 పరిశుద్ధ జీవితం చేయాలి, 4 వేర్పాటు జీవితం. ఈ లోకంలో నుంచి మనం దేవుని బిడ్డలు వేర్పాటు జీవితం జీవించాలి. 5 సహవాసం, దేవుని బిడ్డలతో కలిసి మనం సహవాసం ఉండాలి. 6 రొట్టె విరిచాలి. 7 ప్రార్థన. ఈ 7 సంగతే మన జీవితంలో, అది ఒక దేవుని బిడ్డ జీవితంలో పునాదిగా అయినది. అది మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ఈ 7 సంగతి అపొస్తల కార్యం 2:37-42 వాక్యం వరకు ఉన్న విషయమే ఇది. 1 మారు మనసు అంటే దేవుని వైపు తిరగాలి. మనం వెళ్ళిన చోట ఏదో ఆ చోట విడిచి దేవుని వైపు తిరగాలి, అదే మారు మనసు. 2 దేవుడిచ్చినది మనిషి. 2 బాప్టిస్మ పొందాలి, అదేంటంటే మన పాపములో మనం చనిపోవాలి. 3 అలాగ ఉన్న వారికి దేవుడు ఇచ్చిన అనుభవమే పరిశుద్ధాత్మ అను వరము. ఆ పరిశుద్ధాత్మతో మనం అభిషేకం పొందాలి. ఆ వారికి వారు ఏం చెయ్యాలంటే, వారు ఏర్పాటు జీవితం. ఈ లోకంలో కలిసిమెలిసి మనకి జీవితం లేదు. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఏర్పాటు జీవితం, తిండి విషయంలో, నడత విషయంలో, మాట విషయంలో, అన్నిటిలో మనకి ఒక ఏర్పాటు జీవితం ఉండాలి దేవుని బిడ్డలకి. అలాగే దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలతో కలిసి సహవాసం. ఈ లోకం వారితో ఉన్న వారితో మనకు సహవాసం ఉండాలి, కానీ మన జీవితంలో దేవుని బిడ్డలతో కలిసి ఒక సహవాసం మనకు ఉండాలి. 6 రొట్టె విరిచుట. రొట్టె విరిచుట ఏమనగా, దేవుడు రాకడ గురించి అది గుర్తు మనకిస్తున్నది. ఇప్పుడు వరకు మన దేవుడు దేవుని పిల్లలకి తీసుకోవడానికి రాలేదు. దేవుడు వస్తారని ఆ రొట్టె విరిచుట వలన మనకి చూపించినది అదే. ఇంకా 7 ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. ఇలాగే ఉన్న వారికి పాదాళంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. అలాగే దేవుని వాక్యంలో ఉన్నది. అలాగే దేవుని వాక్యంలో యెషయా 55:1 చెప్పిన ప్రకారం, యెహోవా అందు పిలువబడిన వారు 2 ఉన్నారు. వారు 2 దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. వారికి దాహం ఉండాలి. వారికి ద్రవ్యం లేక, డబ్బులు లేక ఇచ్చినది అది దాహం తీర్చాలి. వారు తినాలి, దేవుల్లో నుంచి భుజించాలి, అభివృద్ధి పొందాలి. వారి దాహం ఉన్నవారు 4 విషయముల కొరకు దేవుని దగ్గరికి రావాలి. నీళ్ళు గురించి రావాలి, వచ్చి రూకలు లేక వచ్చి కొనుక్కొని తినాలి. ద్రవ్యం రూకలు లేక పాలు కూడా భుజించాలి. దేవుని దగ్గరికి రండని దేవుడు పిలుస్తున్నారు. అలాగే మనం దేవునికి వస్తాం. దేవుడు మనకందరికి పిలుస్తున్నారు. దేవుని పిలుపు వినే మనముండే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. దేవుడు ఈ వాక్యం వలన
ఈ వాక్యం విని వారందరినీ దీవించిన కదా దేవుడు. గొప్ప సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించి దేవుని సన్నిధిలో నన్ను కూడా సమర్పణ చేస్తున్నాను. ఆమేన్.